జోగులాంబ గద్వాల్ జిల్లా మానవపాడు మండల కేంద్రంలో మన కోసం పనిచేస్తున్న వాలంటీర్లు ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండటానికి ఎవరిని కూడా బయటకు రానివ్వకుండా ఎండరగా పనిచేస్తున్నారు. స్వేరో వారు వాలంటీర్లు చేసిన సేవను గుర్తించి వారికి టిఫిన్స్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మానవపాడు ఎస్ఐ గురుస్వామి మాట్లాడారు. యూత్ ఇలా వాలంటీర్స్ గా చేయటానికి ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అన్నారు. అంతేకాదు మీరు గుంపులు గుంపులుగా ఉండకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి మాస్క్ పెట్టుకోమని చెప్పాలని అన్నారు. అంతేకాదు యూత్ మొత్తం మంచి చదువులు చదువుకుని మీ భవిష్యత్తులో కూడా మంచి స్థానంలో ఉండాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సేర్వో సభ్యులు దిలీప్, బిలంబాబు, వెంకటేష్, వాలంటీర్లు పురుషోత్తం, నరేష్, రాముడు, తేజ, సురేష్, రాకేష్ బాబు, నవీన్ మరియు ఆమర్బాయి యూత్ యువనాయకుడు జగ్గుల శివరాముడు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి మానపాడు గ్రామానికి స్వచ్ఛందంగా వాలంటీర్స్గా పనిచేస్తున్నటువంటి పిల్లలకు మన గద్వాల జిల్లా యొక్క సేరో మెంబర్ దిలీప్ గారు ఒక 20-30 మందికి టిఫిన్స్ తీసుకురావడం జరిగింది. ఈ పిల్లలు చాలా ఎండకి కష్టపడుతున్నారు, మన మండలాన్ని ఎంతో కాపాడుతున్నారన్న ఉద్దేశంతో స్వచ్ఛందంగా టిఫిన్ 30 మందికి తీసుకురావడం చాలా సంతోషకరం. ఈ కార్యక్రమంలో మానపాడు ఎస్ఐ గురుస్వామి గారు, అదేవిధంగా స్వేరోస్ మెంబర్స్, వాలంటీర్స్, అదేవిధంగా ఈ గ్రామంలో కొంతమంది అనాథలకు పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం పెట్టినందుకు చాలా సంతోషం.